నా పేరు మాధవ్ చెట్టి అండి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి బాటనీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా ఈ మెడిసినల్ ప్లాంట్స్ పైన, అంటే ఆయుర్వేదిక్ మెడిస్ పైన రీసెర్చ్ చేస్తున్నాను. తర్వాత మనకు వచ్చే వ్యాధుల్లో ఇంకొక వ్యాధి ఏమిటంటే పచ్చకామర్లు. అసలు పచ్చకామర్లు ఎందుకు వస్తుంది అది ఎవరికి ఇంతవరకు కూడా తెలియదు. కొంతమంది చెప్తారు మ్యూకస్ నాళము ఘన పదార్థంతో అడ్డుపడటం వల్ల పచ్చకామర్లు వస్తుంది అని. ఈ పచ్చకామర్లను కనుక్కునేది ఎలా? పచ్చకామర్లు వచ్చినప్పుడు ఏమిరా అంటే మనం యూరిన్ పోసినప్పుడు పచ్చగా వస్తుంది. అంతేకాదు మన యొక్క గోళ్ళు ఐలిడ్స్ యెల్లో కలర్లో వచ్చేస్తుంది. ఇంకా ముదిరిపోయింది అనుకోండి శరీరం మొత్తము యెల్లో కలర్లో వచ్చేస్తుంది. ఇవి పచ్చకామర్ల యొక్క లక్షణాలు. ఈ పచ్చకామర్లకు ఇంగ్లీషులో కూడా మందులు లేవు. మనకు ఆయుర్వేదంలో మందు ఉంది, నేల ఉసిరి అంటారు. నేల ఉసిరి దాన్నే పిల్లాంత సమరస్ అంటారు, నేల ఉసిరి అంటారు. అది ఏమి లేదు, నేల ఉసిరి తీసుకోండి, చిన్న చిన్న కాయలు ఆకులు ఉంటాయి, దాన్ని తీసుకోండి, ఒక 10 గ్రాములు తీసుకొని దానికి ఒక 2 మిరియాల గింజలు, మిరప గింజలు కాదు మిరియాల గింజలు, ఒక పాయ ఈ పిల్లాంత సమరస్ అంటే నేల ఉసిరి, అవి చిన్న చిన్న కాయలు ఆకులు ఉంటాయి, ఒక 10 గ్రాములు తీసుకొని దానికి ఒక 2 మిరియాల గింజలు, ఇలాంటి మిరియాల గింజలు చేతిలో ఉన్నాయి కదా, 2 మిరియాల గింజలు, తర్వాత ఒక గార్లిక్ పాయ అంటే తెల్లగడ్డ పాయ ఒకటి వేసి బాగా నూరేసి బాగా పేస్ట్గా నూరేసి గోలిగుండ్లంతా ఉంటలు చేసుకొని 3 ఉంటలు ప్రతిరోజు మార్నింగు పరగడపన, అంటే ఏమి తీసుకోకుండా మార్నింగ్ లేస్తానే 3 ఉంటలు మజ్జిగతో తీసుకోవాలి. తీసుకొని ఆ రోజంతా మజ్జిగ అన్నమే తినాలి. అది మజ్జిగ అన్నం అంటే మా అన్నము మజ్జిగలో కలిపి కాదు, బాగా పిసికేసి ఆ అన్నం అంతా పారేసి ఆ నీళ్లు వేసుకొని తాగాలి. లేకపోతే మజ్జిగలో అన్నం వేసేసి బాగా మిక్సీలో వేసి నున్నగా కొట్టేసి ఒక అది మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చకామర్లు వచ్చినప్పుడు లివర్ సరిగా ఫంక్షన్ చేయదు. లివర్ ఫంక్షన్ జరిగినప్పుడు మనం ఏం తిన్నా కూడా అరగదు. అందుకనే మజ్జిగ అన్నమే తీసుకోవాలి. ఆ విధంగా 3 రోజులు తీసుకుంటే ఎలాంటి పచ్చకామర్లు వ్యాధి ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఒకవేళ ఇంకా పచ్చకామర్లు ఎక్కువగా ఉంది, ఇంకా రేపో మొన్నడో చచ్చిపోతారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే గుంట కలగ రాకుని దొరుకుతుంది. మీరు ప్రతి ఏ విలేజ్కి వెళ్ళినా గ్రామానికి వెళ్ళినా కూడా ఎవరిని అడిగినా కూడా గుంట కలగ రాకు దొరుకుతుంది. మామూలుగా ఈ వరి పొలాల్లో దొరుకుతుంది. ఆ గుంట కలగ రాకు తెచ్చుకొని బాగా దంచేసి ఆ వచ్చిన రసాన్ని పిండుకొని ఆ రసము రోజు 1/4 గ్లాసు లెక్కన 4 రోజులు తాగినారంటే ఇంకా సివియర్గా ఉన్నటువంటి పచ్చకామర్ల వ్యాధి కూడా జరిగిపోతుంది, నయమైపోతుంది. అంత బాగా పనిచేస్తుంది పచ్చకామర్ల వ్యాధికి గుంట కలగరాకు, అంత బాగా పనిచేస్తుంది గుంట కలగరాకు. అంతేకాదు మనకు ఉస్తికాయలు అంటారు, మార్కెట్లో ఉస్తికాయలు దొరుకుతాయి, ముష్టికాయలు కాదు ఉస్తికాయలు. మా పొలాల్లో కూడా పండుతుంది. ఆ ఉస్టికాయలు తెచ్చుకొని తాళింపు చేసుకొని తిన్నా కూడా మనకు ఈ పచ్చకామర్ల వ్యాధిని తగ్గించుకోవచ్చు. పచ్చకామర్ల వ్యాధి వచ్చిందంటే లివర్ డిసార్డర్ అని అర్థము. అంతేకాదు అటిక మామిడాకు అంటారు, దాన్నే పునర్నర్వ అంటారు సాంస్క్రిట్లో. అటిక మామిడాకు అది అందరికీ తెలుసు, విలేజెస్లో పప్పులో వేసుకొని పప్పు కూర చేసుకొని తింటారు అటిక మామిడాకు. ఆ అటిక మామిడాకు తీసుకొని ఆకులు కానీ లేకపోతే ఏర్లు కానీ తీసుకొని కషాయం పెట్టి ఆ కషాయాన్ని రోజు 1/4 గ్లాసు కషాయం తాగినా కూడా పచ్చకామర్ల వ్యాధిని నివారించుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. నా బుక్ కూడా 10 మందికి ఉపయోగపడాలి చెప్పాను కదా, నా బుక్ను గురించి ఈ బుక్ అని. ఈ బుక్ 10 మందికి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈ బుక్ను చూసి ఒక ఆయన ఏమీ తెలియని ఆయన వాళ్ళ స్కూల్లో 20 రకాల మొక్కలను ఐడెంటిఫై చేశాడు ఈ బుక్ సహాయంతో. అతనికి ఏమీ తెలియదు. ఎట్లా ఐడెంటిఫై చేశాడంటే ఆ ఫోటోలను చూసేది, ఆ ప్లాంట్ చూసేది, ఇది ఇది ఉండొచ్చు ఇది ఉండొచ్చు అనే విధంగా రకరకాల 20 మొక్కలను ఐడెంటిఫై చేసినాడు. ఒక ఆయన మ్యాథ్స్ లెక్చరరు, వాళ్ళ స్కూల్ క్యాంపస్లో 140 రకాల పెద్ద క్యాంపస్, 250 ఎకరాల క్యాంపస్, ఆ క్యాంపస్లో 102 మొక్కలను ఐడెంటిఫై చేస్తున్నాడు ఈ బుక్ సహాయంతో.
అంటే అర్థం చేసుకోండి, ఇది ఎంత ఆ పట్ల ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడమే చేయగలదు. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది అనే దాన్ని కూడా దీంట్లో విప్లవంగా అన్నిటిని గురించి ఇచ్చాను ఈ బుక్. ఈ బుక్ ఉంటే మనకు ఒక గ్రంథము ఉన్నట్టే, ఒక ఆయుర్వేదం గ్రంథం ఉన్నట్టే, మన చేతిలో ఉన్నట్టే లెక్క. ఇది చిన్న పిల్లపిల్లల నుంచి ముసలివాళ్ళ వాళ్ళకు ఈ బుక్ను చదువుతున్నారు, యూజ్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసింది, నేను ఉపయోగపడుతున్నాను. నాకు తెలిసింది 10 మందికి ఉపయోగపడేలా చేస్తున్నాను. నా బుక్ను 10 మందికి నాలెడ్జ్ని పంచుతున్నాను.